ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఒక లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది పదిహేనులోగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వండి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సిఎస్ ఆదేశాలన్నీ కూడా చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం అనమాట సో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ పదిహేనులోగా ఉద్యోగ ఖాళీల వివరాలు ఇవ్వండి అంటూ చూసుకోవచ్చు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కొత్త ఉద్యోగ నియామకాల ప్రక్రియ కోసం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ఖాళీల వివరాలను ఈ నెల పదిహేనవ తేదీలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశించడం జరిగింది వాటిని సీఎం కేసీఆర్కు సత్వరమే అందజేయాల్సి ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని చెప్పారు అయితే మనకు గురువారం ఆయన బీఆర్కే భవన్లో ఉద్యోగాల భర్తీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి మాట్లాడడం జరిగింది జిల్లాల్లో జోనల్ బదలాయింపులు బదిలీలు నియామకాలు పూర్తి కావడం ద్వారా శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత అయితే వచ్చిందంటూ చూసుకోవచ్చు దీనికి అనుగుణంగా అన్ని శాఖలు అలాగే వాటి వివరాలను క్రోడీకరించి నాలుగైదు రోజుల్లో నిర్ణీత నమూనాలో సమాచారం అందించాలని మనకైతే చెప్పడం జరిగింది సస్పెన్షన్స్ క్రమశిక్షణ చర్యలకు గురైన వారితో పాటు దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి అంటూ కూడా చెప్పారు అని సిఎస్ అయితే పేర్కొన్నారు శాఖల వారీగా గతంలో ఇచ్చిన గణాంకాలను సాధారణ పరిపాలన శాఖ జీఏడి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ కూడా వివరించడం జరిగిందంటూ చూసుకోవచ్చు అయితే మనకు సో వీటికి సంబంధించి వీడి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి సో ఖాళీల వివరాలు అయితే కంప్లీట్గా సమర్పించాలని సిఎస్ సోమేష్ కుమార్ అయితే ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్